ఏపీ సీఎం జగన్ ఆంధ్ర ప్రజలకు మరో శుభవార్త చెప్పారు. ఇప్పుడు కరోనా లాక్ డౌన్ కారణంగా చాలా చోట్ల చిన్న ఆసుపత్రులు కూడా మూతబడ్డాయి. ప్రముఖ ఆసుపత్రుల్లో కరోనా కేసులే ప్రధానంగా చూస్తున్నారు. దీంతో సాధారణ జబ్బులు ఉన్నవారు ఇబ్బంది పడుతున్నారు. అందుకే జగన్ సర్కార్ టెలిమెడిసిన్ విధానాన్ని తీసుకొచ్చింది. ఈ విధానం ప్రజలకు ఉపయోగంగా ఉంది. అయితే ఈ విధానంపై సమీక్షించిన జగన్ వైఎస్ఆర్ టెలిమెడిసిన్ విధానం మరింత సక్సెస్ఫుల్ గా కొనసాగాలని అధికారులకు చెప్పారు. రోగులు ఫోన్ చేసిన 24 గంటల్లోనే పూర్తిగా వైద్య సేవలు అందాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కరోనా కేసులు కాకుండా టెలిమెడిసిన్ కు ఇతర కేసులు ఎన్ని వస్తున్నాయో వివరాలు ఇవ్వాలని, డాక్టర్లు ప్రిస్క్రిప్షన్ ఇవ్వగానే 24 గంటల్లోగా మందులు అందేలా చూడాలని అధికారులను జగన్ ఆదేశించారు. టెలిమెడిసిన్ తో పాటు పిహెచ్సిల్లో కూడా సౌకర్యాలు మెరుగుపరచాలని జగన్ ఆదేశించారు. పిహెచ్సిల్లో తప్పనిసరిగా బైక్లు, థర్మో బ్యాగ్లు ఉండాలని, వీటిని వీలైనంత త్వరగా అందుబాటులో ఉంచాలని జగన్ సూచించారు. కరోనా పరిస్థితులను ఎదుర్కోవడానికి అన్ని రకాలుగా సన్నద్ధంగా ఉండాలని, ప్రతి గ్రామంలో వెల్నెస్ క్లినిక్స్ ఏర్పాటు కూడా ఇందులో భాగమని సీఎం జగన్ సూచించారు. అదే సమయంలో కరోనా నియంత్రణ చర్యలపైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. కుటుంబ సర్వే ద్వారా గుర్తించిన వారందరికీ కరోనా పరీక్షలు పూర్తి చేశామని అధికారులు సీఎం వైఎస్ జగన్ కు వివరించారు. విదేశాల్లో చిక్కుకుపోయిన వారి రాక దేశంలో ప్రారంభమైందని, గల్ఫ్ నుంచే కాకుండా యూకే, యుఎస్ నుంచి కూడా కొంతమంది రాష్ట్రానికొచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు వివరించారు. వారందరికీ క్వారంటైన్ సదుపాయాలు ఏర్పాటు చేయాలని జగన్ వారికి సూచించారు. అయితే జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రజల్లో మంచి స్పందన వస్తోంది. కష్ట సమయంలో అసలు బయటకు కూడా రాకుండా ఉన్న నేపథ్యంలో సీఎం సరికొత్త ఐడియా బాగుంది అంటున్నారు. అంటే జగన్ గారు ఏ ఒక్కరికి కూడా రాష్ట్రంలో ఇబ్బంది పడకుండా ఉండేలా చూసుకోవాలని, వారు కష్టపడితే ఊరుకోను అంటూ అధికారులకు సూచించినట్టు తెలుస్తోంది. ఇక ఇదిలా ఉండగా ఏపీ సీఎం జగన్ కరోనా పరీక్షల విషయంలో కూడా చాలా పట్టుదలగా ఉన్నారు. కరోనా మహమ్మారిని పారద్రోలాలంటే కరోనా వచ్చిన వారిని గుర్తించడంలో ఎలాంటి లోపాలు జరగకూడదన్నది ఆయన అభిమతం. అందుకే ఏపీలో దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా టెస్టులు నిర్వహిస్తున్నారు. పక్కన ఉన్న తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ సర్కార్ పై ఇవే విమర్శలు చేస్తున్నారు. టెస్టులు ఎక్కువగా చేయకపోవడం వల్లే తెలంగాణలో తక్కువ కరోనా కేసులు వస్తున్నాయని చెప్తున్నారు. ఏపీలో జగన్ మాత్రం కరోనా పరీక్షల విషయంలో సంతృప్తి చెందడం లేదు. రాష్ట్రంలో కరోనా పరీక్షల సామర్థ్యాన్ని మరింత పెంచాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 8,666 శాంపిళ్లను పరీక్షించారు. 50 మందికి కోవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1,980 నమోదైంది. వారిలో ఇప్పటి వరకు 925 మంది డిశ్చార్జ్ అయ్యారు. యాక్టివ్ గా ఉన్న కేసులు చూస్తే 1,010 ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక లాక్డౌన్ సమయం కూడా దగ్గరకొస్తోంది. మరి కేంద్రం లాక్డౌన్ ఇంకా పెంచుతారా, లేదంటే తీసేస్తారా అన్నది ఆసక్తిగా ఉంది. ఏదేమైనా కూడా ప్రజల ప్రాణాల దృష్ట్యా సరైన నిర్ణయం తీసుకోవాలనే అందరూ భావిస్తున్నారు. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మా ఈ ఛానల్ను మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.